ఒకసారి విశాఖ ఎంపీ ఎలక్షన్లో మీద చాలా ఆసక్తిగా ఉంది, ఎందుకంటే ఇక్కడ రాజధాని కాబోతుంది కాబట్టి. రాజధాని అయిన తర్వాత మొదటి ఎంపీ అనేది ప్రధానం కాబోతుంది కాబట్టి రెండు పార్టీలు ప్రశ్నిస్గా తీసుకున్నాయి. విశాఖ మహిళలు ఈసారి ఎవరిని గెలిపిస్తారంటారు? పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపిస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్ ఇచ్చి ఈరోజు బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి టికెట్ ఇచ్చారు, ఈరోజు ఆమెను గెలిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అభ్యర్థిని అయితే బలపరుస్తారో ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి విశాఖ యావత్తు సిద్ధంగా ఉంది. ఎందుకంటారు భరత్ కన్నా ఆవిడ ఎందుకు బెటర్ అంటారు, ఎందుకు ఓటేయాలంటారు? వాళ్ళు ఏమైనా 3 సార్లు పుట్టారా ఏంటండి? మేమేమైనా 1 సార్ పుట్టామా చెప్పండి. ప్రత్యేకతలు ఏం లేదండి. ఏ నాయకుడైతే ప్రజలకు మంచి చేస్తాడో, ఏ నాయకుడైతే ప్రజల పక్షాన్ని నిలబడతాడో, ఏ నాయకుడైతే పేద ప్రజల పక్షాన్ని ఉన్నాడో ఆ నాయకుడికి వెంటే ప్రజలు ఉంటారని చెప్పేసి ఈరోజు మేమందరమే కాదండి, ప్రత్యక్షంగా వచ్చి రాజకీయాల్లో సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు విశాఖ ప్రజలే కాదు యావత్ రాష్ట్రం మొత్తం కూడా సిద్ధంగా ఉంది జగన్మోహన్ గెలుస్తారంటారు. మేడం అవకాశం ఉందంటారు, ఎందుకంటే కూటమి ఇక్కడ లేదా గతంలో ఓడిపోయిన సింపతి కానివ్వండి, భరత్కి ఏమైనా అంత వర్కౌట్ అవ్వదంటారు? ఇవన్నీ సింపతి రావడానికి ఏమైనా ఆయన పేదల పక్షాన నిలబడి లేదంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత వచ్చి ప్రజల కోసం పాటు పడింది ఏం లేదండి. ఆయన మీద సింపతి రావడానికి ఇంత చేశారని చెప్పుకోవడానికి, కోవిడ్ టైంలో కూడా యావత్ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ రాష్ట్ర వేరే పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎవరు సేవ చేశారు, ఎవరు నిలిచున్నారు అనేది ప్రజలందరికీ గమనిస్తూనే ఉన్నారండి. అందుకు విశాఖ ప్రజలే కాదు యావత్ రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉందండి. గెలుస్తారంటారా? గెలిచి తీరుతారండి, ఝాన్సీ లక్ష్మి గారు గెలిచి తీరుతారు. మెజారిటీస్ అవన్నీ ముందు మాట్లాడుకుందామండి. ఈసారి ప్రధానంగా విశాఖ ఎంపీ ఎలక్షన్లో ప్రెస్టీజ్ గా ఉన్నాయి కదా, ఎవరు గెలుస్తారంటారు? ఎందుకంటే వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు తీసుకోండి, టీడీపీ నుంచి భరత్ గతంలో ఓడిపోయిన అభ్యర్థి, ఎవరు గెలిస్తే అవకాశాలు ఉన్నాయంటారు? మహిళలు ఎవరు ఓటైపోతున్నారంటే? మహిళలుగా అంటే మా బొత్స ఝాన్సీ గారు గెలుస్తారు, ఎందుకంటే మహిళా పక్షపాతి ప్రభుత్వం మాది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో 50% మహిళలకు ఇచ్చారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. మా నాయకుడి పేరు చెప్పుకుంటే చాలు, ఈరోజు మా నాయకుడికి మా నాయకుడి పేరు ఆయన ధైర్యమే మమ్మల్ని ఈరోజు గెలిపిస్తుంది. డెఫినెట్గా ఝాన్సీ గారు ఈరోజు జనం చూడండి ఎలా వచ్చారో, డెఫినెట్గా ఝాన్సీ లక్ష్మి గారినే గెలిపించుకుంటాం, ఆవిడే గెలుస్తారు. అండి టీడీపీ వాళ్ళు కరోనా సమయంలో కూడా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి తలదాసుకున్నారు. మా మేము అలా కాదు, మా నాయకుడు కరోనా సమయంలో కూడా మా నాయకులందరూ పేదల ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళు కోవిడ్ టైంలో కూడా మేము సహకరించాం. గెలుస్తారంటారు? డెఫినెట్గా గెలుస్తారు.